பண்டக சீசன் பச்சை சிந்தே ஆர்எஸ் பிரதர்ஸ் கே வெல்டாமா. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు. శ్రీ గురుభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ విజయ దుర్గా పరాదేవతాభ్యో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. పరమ పవిత్రమైనటువంటిది, అత్యంత విశేషమైనటువంటిది అయినటువంటి కార్తీక పురాణంలో ఇవాళ్టి రోజు 13వ అధ్యాయాన్ని వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నిన్నటి రోజు మనం చూసాం ఎంతో విశేషమైనటువంటి ఆ యొక్క కార్తీక ద్వాదశి యొక్క ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. అందులో భాగంగా ధర్మవీరుడి కథ గురించి తెలుసుకున్నాం. సాలగ్రామ దానం చేసినటువంటి ఫలితాన్ని మనం తెలుసుకున్నాం. మరి ఇక్కడ గమనిస్తే విశేషమైనటువంటిది, వశిష్ఠ మహాముని మహర్షి జనక మహారాజుకు కార్తీక మాసంలో చేసినటువంటి దానం వల్ల వచ్చేటటువంటి ఫలితాల గురించి చక్కగా చెప్తూ ఉన్నాడండి. ఈ చెప్తూ ఉన్నప్పుడు చక్కగా, ఓ మహారాజా, కార్తీక మాసంలో చేయాల్సినటువంటి విధులు దానాలు చాలా ఉన్నాయి, వాటినన్నింటినీ వివరిస్తాను, ఏకాగ్రతతో వినవయ్యా అని చెప్తూ కార్తీక మాసంలో చేయవలసినటువంటి దానాలను గురించి చెప్తూ ఉన్నాడండి. ఓ రాజా, కార్తీక మాసంలో కన్యాదానము, అలాగే బ్రాహ్మణ కుమారుడికి ఉపనయనం అంటే యజ్ఞోపవీత ధారణ చేయడం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. అంటే ఇవి ఎంతో గొప్ప పుణ్యాన్ని కలగజేస్తాయి. వీటితో పాటు విద్యాదానము, వస్త్రదానము, అన్నదానం కూడా చాలా ప్రధానమైనటువంటిదిగా చెప్పడం జరిగింది. కార్తీక మాసంలో బ్రాహ్మణ కుమారుడికి ఉపనయనం చేయించే అవకాశం లేకపోతే అప్పుడు ఆ కుమారుడు ఎవరైతే మనం అనుకున్నామో ఆ అబ్బాయికి చేయించాలి అని, ఆ అబ్బాయికి చక్కగా అవసరమైనటువంటి ఖర్చుని దక్షిణగా ఇచ్చి తర్వాత సుముహూర్తానికి ఉపనయనం చేయించినా కూడా ఆ ఫలితం దక్కుతుంది. సరిగ్గా మనం కార్తీక మాసంలో అబ్బాయికి ఉపనయనం చేయిద్దాం అనుకున్నప్పుడు ముహూర్తం దొరకలేదు. అలా దొరకని పక్షంలో ఏదో ఒక మంచి ముహూర్తంలో గనక దాన్ని గనక మనం చేయాలని సంకల్పిస్తే ఈ కార్తీక మాసంలో అందుకు అయ్యేటటువంటి ఖర్చు ఎంతైతే ఉన్నదో దాన్ని దక్షిణ రూపంలో ఇచ్చి సుముహూర్త కాలంలో ఆ విశేషమైనటువంటి ఆ యజ్ఞోపవీత ధారణ మహోత్సవం ఏదైతే ఉన్నదో ఆ విశేషమైనటువంటి కార్యక్రమాన్ని, చక్కగా ఉపనయన కార్యక్రమాన్ని చేసుకునే అవకాశం ఉంటుందండి. అలాగే ఇంకా దీనివల్ల పూర్వజన్మ పాపాలు కూడా పూర్తిగా నాశనమవుతాయి. తమ ధనంతో ఉపనయనం చేసుకున్నటువంటి బ్రాహ్మణ కుమారుడు చేసేటటువంటి గాయత్రి మహామంత్ర జప ఫలితంతో పాటు కొంత భాగం ఉపనయనం చేయించినటువంటి వ్యక్తికి కూడా దక్కి ఫలితంగా అతడికి ఉన్నటువంటి పంచ మహాపాతకాలు కూడా తొలగిపోతాయి. 100 బావులు త్రవ్వించి, 100 రావి చెట్ల మొక్కలను నాటించి, 100 తోటలు పెంచి, 100 దిగుడు బావులు తవ్వించి, 10,000 చెరువులు తవ్విస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆ పుణ్యమంతా ఒక్క బ్రాహ్మణ కుమారుడికి ఉపనయనం చేయిస్తే విశేషంగా వస్తుంది, ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అని చెప్పి చెప్పడం జరిగిందండి. కార్తీకంలో ఉపనయనానికి అయ్యేటటువంటి ఖర్చును దానం చేసి ఆ తర్వాత వచ్చే మాఘమాసంలో కావచ్చు, వైశాఖ మాసంలో కావచ్చు, ఎక్కువగా కూడా ఉపనయనాలన్నీ కూడా ఎక్కువ ఏ కాలంలో చేస్తారంటే వైశాఖంలో కానీ మాఘమాసంలో, రెండింటిలో మాత్రమే ప్రత్యేకించి చేస్తారు. ఎందుకంటే సూర్యభగవానుడు సర్వులకు విద్యలకు గురువైనటువంటి వాడు. ఆంజనేయ స్వామి వారు మొదలుకొని అనేక మందికి చక్కగా విద్యని సంపూర్ణంగా ఇచ్చినటువంటి సాక్షాత్ మహానుభావుడు. కాబట్టి ఆ మాసానికి ఎంతో వైశిష్ట్యం ఉన్నది. జ్ఞానశక్తికి పూర్తి నిలయమైనటువంటి సూర్యమండలానికి ఆ యొక్క విశేషమైనటువంటి యజ్ఞోపవీత ధారణ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సదా సర్వదా ఆ మండలం నుంచి కావలసినంత జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందగలడు. కాబట్టి వీళ్ళంతా కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే మాఘంలో కావచ్చు, వైశాఖంలో కావచ్చు, విశేషంగా ఈ యొక్క
వ్రతాన్ని పూర్తిగా ఉపనయన వ్రతాన్ని చేయడం జరుగుతుందండి. అలాగే సాధువులు సదాచార సంపన్నులైనటువంటి బ్రాహ్మణ కుమారులకు ఉపనయనం చేయించడం వల్ల కలిగేటటువంటి పుణ్యం ఇంత అని చెప్పడానికి స్వర్గలోపల నివాసులకు సైత్యం కూడా సాధ్యం కాదండి. అలాగే దీనికన్నా ముఖ్యమైనటువంటిది ఏమన్నా ఉన్నది అంటే కన్యాదానం. కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేయటం వల్ల తాను తరించడంతో పాటు తన బంధువు తన తర్వాత ఉండేటటువంటి 10 తరాలు కూడా తరిస్తాయి. కార్తీక మాసంలో కన్యాదానం చేసిన వారితో పాటు వారి పితృదేవతలు కూడా తరిస్తారు. వాళ్ళందరితో బ్రహ్మలోకంలో నివసించేటటువంటి యోగ్యత కలుగుతుంది. ఇందుకు నిదర్శనంగా నీకు ఒక కథ చెప్తాను వినవయ్యా అని చెప్తూ ఉన్నాడండి. పూర్వంలో సువీరుడు అనబడేటటువంటి ఒక రాజు ఉండేవాడండి. అతను వంగదేశంలో చక్కగా రాజ్యాన్ని పాలించేవాడు. ఆ మహానుభావుడు చక్కగా అతను ప్రజారంజకంగా ఉండేవాడు, పరాక్రమవంతుడు కూడా, సూర్యుడండి, అమితమైనటువంటి సూర్యుడు. అయితే ఆయనకి చక్కగా విశేషమైనటువంటి రూపవతి అనేటటువంటి ఒక భార్య కూడా ఉండేది. దురదృష్టవశాత్తు శత్రురాజులతో జరిగినటువంటి ఈ యొక్క యుద్ధంలో సువీరుడు ఓడిపోయి భార్యతో సహా అడవికి చేరుకుంటాడు. అక్కడే నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాల నిర్మించుకుని భార్యతో సహా జీవిస్తున్నాడండి. అలా కొన్నాళ్లకు ఒక చక్కగా రూపంలో ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి చిన్న బిడ్డ జన్మిస్తుంది. ఆ బిడ్డకి చక్కగా రాజదంపతులను ఎంతో గారం భాగం పెంచుకున్నారు. ఎక్కడా కూడా అడవిలో ఎంత సౌకర్యాలు లేకపోయినప్పటికీ ఉన్న సౌకర్యాలతోనే ఆ బిడ్డను ఇంకా చాలా చక్కగా అద్భుతంగా చాలా సౌందర్యవతిగా పెంచుతూ ఉన్నాడు. ఒకనొక సమయంలో ఆ పాపకి ఒక యుక్త వయసు వచ్చింది. అటుగా ప్రయాణం చేస్తున్నటువంటి ఒక మునికుమారుడు ఆ పాపను చూశాడండి. చూసిన తర్వాత ఆ పాపను వివాహం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆ పాప తల్లిదండ్రులైనటువంటి సువీరుడు రూపావతి దగ్గరికి వచ్చారండి. వచ్చి అంతా కూడా విషయాన్ని అందరికీ కూడా చెప్పాడు. చెబితే అందుకు సువీరుడు, మునికుమారుడా, నేను రాజ్యాన్ని పోగొట్టుకున్నానయ్యా, చాలా భేదస్థితిలో ఉన్నానని జరిగిన విషయాన్నంతా కూడా చెప్పి నా కష్టం తీరిపోయేలాగా కొంత ధనం చెప్పాడు ఆయన. ఆ ధనాన్ని నువ్వు గనక ఇవ్వగలిగితే నేను అంగీకరిస్తాను అన్నాడు. ఈయన మునికుమారుడు, సొమ్మ అతని దగ్గర అంత మాత్రం లేదు, కానీ ఆ కన్య మీద ఉన్నటువంటి మోహాన్ని అతను వదులుకోలేకపోయాడు. ఇక తప్పని పరిస్థితిలో తన కోసం కాకుండా తన వారి కోసంగా, అంటే ఎప్పుడూ కూడా తన వారి కోసంగా మాత్రమే జీవించేవాడు గొప్పవాడు కాబట్టి అంత అవసరం ధనం తనకు లేకపోయినా కూడా తాను ఎవరో ఒక ఉత్తమమైనటువంటి బంగారతల్లిని వివాహం చేసుకోవాలనే సంకల్పంతో ఉన్నాడు కాబట్టి కుబేరుడితో విపరీతమైనటువంటి తీవ్రమైనటువంటి తపస్సు చేశాడండి. ఆ తపస్సు కారణం చేత కుబేరుడు అనుగ్రహించి ఒక ధనపాత్రను ప్రసాదిస్తాడు. ఆ ధనపాత్ర రాజుగారు అడిగిన ధనానికి సమాంతరంగా ఉండటం వల్ల కూతురునిచ్చి వివాహం చేయడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి ధనపాత్రతో చాలా కాలం సుఖంగా జీవిస్తూ ఉన్నాడు. అనుకోకుండా మళ్ళీ చక్కగా ఇంకొక 2వ బిడ్డ కలిగింది. ఆవిడ చక్కగా అందగత్తెగా తయారైంది. చిన్న బిడ్డ మంచి స్థాయికి ఎదుగుతూ ఉంది. తొందరలో ఆ బిడ్డకు వివాహం చేయాలి. ఈసారి కూడా ఎవరైనా కనుక దొరికితే వారికి ఆ చిన్న పాపను అమ్మి మరింత సొమ్ము చేసుకుని చక్కగా బతకాలనేటటువంటి స్థాయికి వెళ్ళిపోయింది అతని మనసు. ఆ సమయంలోనే ఆ ప్రాంతంలో ఒక ముని వచ్చాడండి. ఆ ముని ఈ యొక్క సువీరుడిని చూశాడు. చూసి చూడంగానే అతని ముఖంలో, నీలో ఒక మంచి రాజకళ ఉంది, ఎవరు నువ్వు అని అడిగాడు. అడిగిన వెంటనే సువీరుడు జరిగిందంతా కూడా విడమర్చి చెప్పాడండి. అలా విడమర్చి చెప్తున్నప్పుడు చెప్పాడు, నేను ఇలా రాజ్యాన్ని పోగొట్టుకున్న తర్వాత ఇలా వచ్చాను. నా సౌందర్యవతమైనటువంటి కుమార్తె జన్మించడం వల్ల నేను చక్కగా ఆ పాపని ఈ యొక్క మునికుమారుడికి ఇవ్వటం వల్ల అతను ఇచ్చినటువంటి అనేకమైనటువంటి ధనాలతో కూడినటువంటి ఆ సుఖాన్ని నేను అనుభవించాను. అయితే ఇప్పుడు మళ్ళీ మరింత సొమ్ము చేసుకునే ఉద్దేశంతో నా 2వ కూతుర్ని కూడా నేను కన్యాశుల్కం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకోసం మంచి తగినటువంటి వరుణ్ణి వెతుకుతూ ఉన్నాను అని చెప్పి వివరిస్తాడండి. ఆ రాజ్యం కోల్పోయినట్లుగా కారణంగా నదీ తీరంలో ఆశ్రమంలో నిర్మాణం చేసుకుని జీవిస్తున్నట్టుగా కూడా చెప్పాడు. దారిద్రానికి మించినటువంటి కష్టం ఏది కూడా ఉండదు. పుత్రుడి మరణం లేదా పుత్రుడు లేకపోవడం కన్నా ఏడవాల్సినటువంటి ఆ యొక్క అంశం ఏమి లేదు. కానీ భార్యావియోగం కన్నా కూడా గొప్ప సంతాపం లేదు. నేను ప్రస్తుతం ఈ 3 దిక్కులలో జీవిస్తున్నాను. కందమూల ఫలాలు తింటూ అడవిలో జీవిస్తున్నాను. నా మొదటి కుమార్తెని ఇలా ఇచ్చి వివాహం చేశానని అన్ని వివరాలు చెప్పిన తర్వాత ముని, రాజా, నువ్వు చాలా మూర్ఖుడువయ్యా. కన్యను ధనానికి విక్రయించడం మహాపాపం.
ఇప్పటికే ఆ సొమ్ము తప్పు కారణంగా చేసినటువంటి తప్పు ఆ ఎంతో పాపాన్ని నువ్వు మూడగట్టుకున్నావు. మళ్ళీ రెండోసారి కూడా అదే పాపం చేయాలనుకుంటున్నావు. ఇది నీకు మరింత పాపాన్ని తీసుకువస్తుంది. కాబట్టి నా మాట వినవయ్యా, ఆడపిల్లను అమ్ముకోవడం ద్వారా వచ్చినటువంటి సొమ్ముతో జీవించేటటువంటి వాడు మరణించిన తర్వాత ఆసీపత్రం అనేటటువంటి నరకలోకంలో అనేకమైనటువంటి బాధల్ని అనుభవిస్తాడు. శాస్త్రం ఇదైతే బాగా రాసింది, కానీ అబ్బాయిలు కూడా తీసుకుంటే ఏమొస్తుందో అది కూడా రాసి ఉంటే బాగుండేది. అప్పుడు ఈ కట్నం తీసుకునేవాళ్ళు, ఈ మధ్య చాలా చోట్ల ఎక్కడో న్యూస్లో చూస్తూ ఉంటాం, కట్నం తీసుకునేవాళ్ళు ఎవరో గాడిదని ఏదో రాస్తూ ఉంటారు. అట్లా తీసుకునేవాళ్ళు నిజంగా వచ్చే జన్మలో గాడిద అవుతారేమో మనకు తెలియదు. కానీ విశేషంగా ఇక్కడ మనం గమనిస్తే పూర్వజన్మలో పూర్వకర్మంలో మనకి తెలుసుకున్నటువంటి పూర్వకాలాన్ని బట్టి గమనిస్తే మనకు అర్థమైంది ఏంటంటే, పూర్వంలో వీళ్ళంతా కూడా కన్యాశుల్కం ద్వారా ఎవరైనా ఆడపిల్లల్ని కనుక అమ్మితే దానివల్ల అనేకమైనటువంటి తీవ్రమైనటువంటి దోషాలు ఏర్పడి ఆసీపత్రం అనబడేటటువంటి నరకంలో పడతారు అని మాత్రం చెప్పడం జరిగిందండి. అలా సంపాదించినటువంటి సొమ్ము ఏదైతే ఉన్నదో దాంతో చేసేటటువంటి దేవత, ఋషి, పితృదేవతలు, అలాగే ఆ యొక్క విశేష దేవతార్చనలు ఏవైతే ఉన్నాయో అవి ఎటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వదు. కాబట్టి సొమ్ము ఎప్పుడైనా సరే దేని ద్వారా మనం సంపాదించాము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అలా కాకుండా అకారణంగా ఏదో అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ము మనం గనక తీసుకువెళ్ళి ఏదైనా ధర్మాలు దానాలు చేసినంత మాత్రం చేతనో, లేదు ఏదైనా పితృకార్యాలను చేయడం ద్వారానో, ఏదైనా దైవ కార్యాలు చేయడం వలనో, ఏదైనా ఋషి కార్యాలు చేయడం వలన మాత్రం ఫలితాలు దక్కదు. అది నీ కష్టార్జితమై నీ శ్రమ కోర్చినటువంటిది అయితే మాత్రమే దానివల్ల ఫలితం దక్కుతుంది. ఈ విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడండి. అలాగే వారు ఇంకా గమనిస్తే నీ వల్ల పితృదేవతలు కూడా వారు చేసుకున్నటువంటి పుణ్యాన్ని కూడా పోగొట్టుకుంటారు. ఆ కారణంగా వాళ్ళు ఏమవుతారు, నరకాన్ని అనుభవిస్తారు. కన్యను అమ్ముకున్న వాడికి జన్మ జన్మలకు పుత్ర సంతానం కలగదని శపిస్తారు. ఆడపిల్లల్ని అమ్ముకోవడమే జీవితంగా బతికేవటటువంటి వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికి వెళతారయ్యా అని చెప్పి చాలా కఠినంగా చెప్పాడండి. అన్ని రకాలైనటువంటి పాపాలకు ఏదో ఒక ప్రాయశ్చిత్తం ఉంది, కానీ కన్యాశుల్కం తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి పాపానికి మాత్రం ఎటువంటి ప్రాయశ్చిత్తం కూడా మన శాస్త్రంలో చెప్పనే లేదు అని చెప్పడం జరిగిందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. కాబట్టి సువీర మహారాజా, ప్రస్తుతం జరుగుతున్నటువంటి కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను యోగ్యుడైనటువంటి పండితుడికి చక్కగా ఇచ్చి అతనికి దానం చేయి. అందువల్ల నువ్వు గంగా మొదలైనటువంటి అనేకమైనటువంటి పుణ్యనదుల్లో స్నానం చేసినటువంటి ఆ ఫలితాన్ని పొందుతావు. అంతేకాదు అశ్వమేధానికి సంబంధించిన మొదలైన యాగాలు చేసినటువంటి పుణ్యం కూడా దక్కుతుంది. మొదటి కుమార్తెను అమ్ముకున్నటువంటి కారణంగా వచ్చినటువంటి పాపము తొలగిపోతుందని అనేక విధాలుగా ముని మహారాజుకు అనేక విధాలుగా నచ్చజెప్పడం ప్రయత్నం చేసినప్పటికీ ముని మాటల్ని సువీరుడు ఏమాత్రం కూడా లెక్కబెట్టలేదండి. పుట్టిన ప్రతి మనిషి తర్వాత ఈ మనిషి శరీరం అంతా ఎక్కడ పోతుందో మనకు తెలీదు. ఈ మనిషి ఎక్కడ ఎప్పుడైనా సరే ఈ శరీరం అంతా కూడా చక్కగా సుఖపడాలి. కంటికి కనిపించినటువంటి ధర్మం కోసం ఎందుకు శరీరాన్ని కష్టపెట్టుకోవాలి, ఎందుకు సుఖాన్ని వదులుకోవాలి, దేహ సుఖాన్ని ఎందుకు త్యాగం చేయాలి? ధన సంపదలు కలిగినటువంటి వారికే సమాజంలో ఆదరణ లభిస్తుంది. నాకు ధనమే ప్రధానం. నా కుమార్తెను ధనానికి అమ్ముతాను. నేను అడిగిన ధనం ఇచ్చిన వారికే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను. ఇందులో సందేహం లేదంటూ నిష్కర్షగా తేల్చి చెప్పేశాడు ఆ యొక్క సువీరుడు. గమనిస్తే మనం మనిషి యొక్క ప్రవర్తన అనేటటువంటి దానికి ఒక అద్భుతమైన విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. ఒక మనిషికి తనకు దెబ్బ తగిలితే కానీ జీవితంలో ఎప్పుడూ కూడా ఈ జీవితంలో పొందేటటువంటి ఆనందమే శాశ్వతమనేటటువంటి భ్రమలోనే బతుకుతూ ఉంటాడండి. పైపచ్చు మీరు గమనించండి, ఒక ఆనందాన్ని అనుభవిస్తున్నవాడు వాళ్ళు తాగవచ్చు, మద్యం సేవించవచ్చు, లేకుండా ఇతర ఏదైనా ఒక కారణం కావచ్చు. అప్పుడు
అవతల వాళ్ళు ఏదైనా ఇది తప్పు కదా అని అన్నప్పుడు తన శరీరంతోలో తాను అనుభవించేటటువంటి సుఖం కంటే ఇవేమి తప్పు కాదు అనేటటువంటి ప్రవర్తనతోనే అతను ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎప్పుడు దీనివల్ల రావాల్సినటువంటి అనేకమైనటువంటి రోగాలు అతని శరీరాన్ని ప్రవేశిస్తాయో ఇప్పుడు తెలియకుండా భగవంతుడు గుర్తొస్తాడు. అతనికి గుర్తొచ్చి ఆయన్ని ప్రార్థిస్తూ ఉంటాడు, నన్ను రక్షించవయ్యా, నన్ను కాపాడవయ్యా, నేను తెలిసి చేశాను, తెలియక చేశాను తప్పులన్నింటినీ కూడా, అది ముందే నాకు తెలిసి తెలియకపోయింది అని చెప్పి అప్పుడు ప్రార్థన చేసుకోవడం మొదలు పెడతాడు. ఈ పని ముందే గనక చేసి ఉంటే అతను మానసికంగా ప్రశాంతంగా ఉండేవాడు కదా. ప్రతి మనిషికి కూడా ఎప్పుడు రోగాలు దేనివల్ల వస్తాయంటే మానసికంగా అతను పొందేటటువంటి వేదన వల్ల రోగాలు వస్తాయండి. శారీరక శ్రమ కన్నా కూడా మానసికంగా పడేటటువంటి శ్రమ మనిషిని అనేక రోగాల పాలు చేస్తుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, నిద్రపోతుంది, నిద్ర ఉండదు, అలాగే ప్రశాంతత ఉండదు, క్షణానికి ఒకసారి కోప్పడుతూ ఉంటాం, ఆలోచన లేనటువంటి మొండితనం, నా మాటే నెగ్గాలనేటటువంటి పంతం, వినలేదు అని అనుకున్నప్పుడు తీవ్రమైనటువంటి ఆగ్రహం, మనిషి మీద తీవ్రంగా చూపించేటటువంటి ప్రభావాల కారణం చేత ఏమవుతారంటే అవి తన ద్వారా జరగలేదు అని అనుకున్నప్పుడు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో తెచ్చుకున్నటువంటి ఆ కోపం కట్టలు తెంచుకున్నప్పుడు శరీరంలో ఆ ఆగ్రహ ఆవేశాల కారణం చేత ఏర్పడ్డటువంటి రోగాలు మనిషిని మరింతగా కృంగదీస్తాయి. కాబట్టి ఇక్కడ కూడా సువీరుడు యొక్క ప్రవర్తన అలాగే ఉందని తెలుసుకున్నటువంటి ముని ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడండి. కొంతకాలానికి సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి అతన్ని తీసుకువెళ్ళి నరకానికి తీసుకువెళ్ళారు. అక్కడ అసీపత్రం అనబడేటటువంటి నరక విభాగంలో అతడిని ఉంచి అనేక విధాలుగా శిక్షలకు గురి చేశారు. బతికి ఉన్నంతకాలం మంచిగా ప్రవర్తించి బ్రతకరా బ్రతకరా అంటే ఒకడు వినడు. పోయిన తర్వాత మాత్రం ఆ నరకం అనుభవిస్తున్నప్పుడు ఆ యాతనా శరీరం పడేటటువంటి బాధతో నేను అప్పుడు అలా ప్రవర్తించి ఉంటే బాగుండు, ఇలా ప్రవర్తించి ఉంటే బాగుండు అనుకున్నప్పుడు ఆ యాతనా శరీరం ఇంకొక శరీరంలో ఉండగలిగితేనే కదా అలా ప్రవర్తించగలదు, కానీ అక్కడ అవకాశం లేదు, చేసిన కర్మలను అనుభవిస్తున్నప్పుడు మాత్రం ఆ నొప్పులు భరించలేక అప్పుడు పశ్చాత్తాపడతాడట. కాబట్టి పశ్చాత్తాప పడటం అనేటటువంటిది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇదిగో ఇలా మనిషికి ఒక దెబ్బ తగిలితేనే. అందుకే మనిషికి ఎప్పుడైనా సరే 24 గంటలు సుఖపడకూడదు, అప్పుడప్పుడు కష్టపడుతూ ఉండాలి. అలా కష్టపడుతున్న వాడు జీవితంలో ఎప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి వెడతాడు. కాబట్టి సువీరుడు యొక్క పూర్వీకుడైనటువంటి శత్రుకీర్తి అనేటటువంటి రాజు కూడా చాలా పుణ్యవంతుడు. అతను చేసినటువంటి పుణ్యాల కారణం చేత స్వర్గసుఖాలను అనుభవిస్తున్నటువంటి వాడు ఒక్కసారిగా అతను నరకానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. నేరుగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. ఏమయ్యా, నేను ఎప్పుడూ ఎవరికైనా కూడా మంచి చేశాను, అందరికీ మంచి కావాలని కోరుకున్నాను, ఎప్పుడూ కూడా పొరపాటున కూడా ఒక చెడు పని చేయలేదే, నన్నెందుకు ఈ నరకానికి తీసుకొచ్చారు అని చెప్పి యమధర్మరాజుని అడిగితే యమధర్మరాజు చెప్తూ ఉన్నారు, రాజా నీ యొక్క తరంలో సువీరుడు అనబడేటటువంటి వాడు తన కుమార్తెను అమ్మడం కారణం చేత తమ పూర్వీకులందరూ కూడా నరకానికి గురైనటువంటి ఒక కారణం చేత నువ్వు కూడా ఇక్కడ నరకానికి రాబడ్డావు అని అసలు విషయాన్ని చెబుతూ నీ గురించినటువంటి అవగాహన నాకున్నది కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తున్నా, మానవ రూపంలో నువ్వు ఈ భూమి మీదకు వెళ్ళి కొద్ది రోజులు ఉండి రాగలవు, అలా ఉన్నటువంటి ఆ కొద్ది రోజులలోపు ఆ యొక్క సువీరుడి యొక్క భార్య అయినటువంటి రూపాదేవిని ఒప్పించి ఆ రెండవ కుమార్తెని ఎవరికైనా కన్యాదానం ఇస్తే ఆ కారణం చేత నీకున్న దోషాలు పోవడమే కాకుండా అలాగే నీకున్నటువంటి నీ సువీరుడికి కూడా ఉన్నటువంటి దోషాలు కూడా పోయి అందరూ కూడా స్వర్గలోకంలో చక్కగా విహరిస్తారు అని చెప్పడం జరిగిందండి. ఆ వెంటనే అక్కడ నుంచి ఆ శత్రుకీర్తి కిందకు వెళ్ళాడు. ఆ యొక్క సువీరుడి యొక్క భార్యకి జరిగిన విషయాన్నంతా కూడా చెప్పి ఆ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో ఒక చక్కటి వ్యక్తికి మంచివాడికి ఇచ్చి వివాహం చేసుకున్నారు. అతను సకల ఆభరణాలను అలంకరించి శుభముహూర్తంలో వివాహం చేసి కన్యాదాన ఫలితంగా సువీరుడు చేసినటువంటి పాపాలు కూడా పూర్తిగా తొలగిపోయాయి. అలాగా అతడి పూర్వీకులు కూడా ఆ పాప ఫలితాన్ని అనుభవించేటటువంటి పరిస్థితి నుంచి తప్పించుకున్నారండి. ఆ విధంగా శత్రుకీర్తి తిరిగి స్వర్గానికి చక్కగా చేరుకున్నాడండి. ఇప్పుడు చెప్తున్నాడు జనక మహారాజా, కన్యాదానం వల్ల వచ్చేటటువంటి అన్ని పాపాలు నశిస్తాయి, అమితమైనటువంటి పుణ్యం కలుగుతుంది, కన్యకు సంబంధించి వివాహ విషయంలో
మాట సహాయం చేసినా కూడా అనంతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అని చెప్పడం జరిగింది. అందుకే మీకు గమనిస్తే దేవుడికి కూడా కళ్యాణాలు జరిగేటప్పుడు కన్యాదానాన్ని కొరకు ఏం చేస్తారంటే అర్చక స్వాములంతా కూడా అయ్యేవారి వైపు ఉంటారు, వచ్చిన ఉభయకర్తలు కావచ్చు లేకుంటే అక్కడ కూర్చున్నటువంటి భక్తులు కావచ్చు వారందరినీ కూడా అమ్మాయి తరపున ఉంచుతారు. ఎందుకంటే ఒక అమ్మాయిని కన్యాదానం చేసిన దానివల్ల మాత్రమే అనేకమైనటువంటి ఫలితాలు దక్కుతున్నప్పుడు సాక్షాత్తు అమ్మవారినే అయ్యవారికి ఇచ్చి కన్యాదానం చేసేటటువంటి ఒక గొప్ప అవకాశం కలిగితే, ఒక కన్యాదానాన్ని ఒక సాధారణమైన వ్యక్తి కోసం చేస్తే మాత్రమే ఇంత అద్భుతమైన ఫలితంతో ఈ యొక్క అశ్వమేధయాగాలు 100 అశ్వమేధయాగాలు చేసిన ఫలితాలు లేకుండాంటే పూర్వీకులంతా స్వర్గానికి పోతారనుకున్నప్పుడు అమ్మవారిని స్వయంగా అయ్యవారికి ఇస్తే ఇక ముముక్షువుగా జీవితంలో మళ్ళీ ఇంకో జన్మ లేకుండా మళ్ళీ భగవంతుడిలో ఐక్యమైపోతారు. అలా ఈ చెప్పినటువంటి విషయాన్ని తెలియజేస్తూ కార్తీక మాసంలో కన్యాదానం వలన చెయ్యాలని సంకల్పించి దీక్షగా ఆ పని పూర్తిగా చేసిన వాడికి విష్ణులోకంలో సిద్ధిస్తుంది. శక్తి ఉండి కూడా కన్యాదానం చేయని వాడు శాశ్వతంగా నరకానికి చేరుకుంటాడు అని చెప్పి వశిష్ఠుడు కన్యాదాన ఫలితాల్ని చక్కగా జనక మహారాజుకి చక్కగా తెలియజేశాడండి. ఇలా అద్భుతమైనటువంటి ఈ విషయాలనంతా కూడా మనకి ఇవాళ విశేషమైనటువంటి 13వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడండి. కాబట్టి కన్యాదానం అత్యంత అద్భుతమైనటువంటిది. కాబట్టి ఎప్పుడూ కూడా మామగారు కూడా కన్యాదానం ఫలితాన్ని ఇస్తున్నప్పుడు కన్యాదానం చేస్తున్నప్పుడు అల్లుడిని విష్ణువుగా కొలుస్తాడండి. విష్ణువుగా కొలిచి విష్ణువుగా నేను ఈ పాదాలను పట్టుకుంటున్నానని చెప్పి మరీ ఆయన పాదాలను పట్టుకుంటాడండి. అలా ఆయన పాదాలను పట్టుకొని తన కూతురునిచ్చి వివాహం చేస్తాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు చెప్తాడు, నేటి నుంచి బాధ్యత పూర్తిగా నీది మాత్రమే, ఇన్నేళ్ళు నా బిడ్డను ఎక్కడా కూడా కష్టపెట్టకుండా అనేక విధాలుగా సుఖపెట్టి నేను చదివించాను, చక్కగా పెంచాను, ఇక నుంచి ఆ బాధ్యత నువ్వే తీసుకోవాలి, నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని అనేకమైనటువంటి మంచి మాటలు చాలా అద్భుతంగా చెప్తాడండి. అలా చెప్పి ఆ బిడ్డకు కావలసినటువంటి అనేకమైనటువంటి వసతుల్ని కూడా ఏర్పాటు చేస్తాడు ఆ తండ్రి. అందుకే పెద్ద పిల్ల ఎప్పుడూ కూడా వివాహం అనేటటువంటిది ఎప్పుడూ కూడా కన్యాదానం చేస్తున్నటువంటి తండ్రికి మాత్రమే ఎంత ఖర్చు పెట్టాలి, అల్లుడికి ఎంత ఇవ్వాలా అనేటటువంటిది నిర్ణయం చేసుకుంటాడు. కాబట్టి ఆయన అల్లుడు మళ్ళీ కొద్దికాలం వ్యాపారానికి కానీ ఎక్కడికి వెళ్ళడు కాబట్టి ఆ ఇల్లు గడవడానికి ఏం చేస్తారంటే ఒక సారీని ఇచ్చి పంపిస్తారు. దీన్ని ఇవాళ మనం కట్నం అంటున్నాం. అప్పట్లో తమ స్థాయికి తగిన విధంగా ఇవ్వడానికి ప్రయత్నం చేసేవాళ్ళు మామగారులు. ఇప్పుడు స్థాయికి మించి అప్పులు చేసైనా సరే కట్నాలు ఇవ్వడం అనేటటువంటిది ఇప్పుడు వ్యవస్థ అయిపోయింది. ఇప్పుడు అదేమో సామెత ఉంటుంది, పులిని చూసి నక్కవాత పెట్టుకుందని, పక్కింటి వాడు 1 కోటి రూపాయలు పెట్టి పెళ్లి చేశాడంటే 1 కోటి రూపాయల 1 రూపాయని కనీసం ఖర్చు పెట్టైనా సరే మనం పెళ్లి చేయాలి, అంతకంటే ఒక స్థాయి ఎదగాలనేటటువంటిది ఇప్పుడు పూర్తిగా ఈ ప్రెస్టీజియస్ లైఫ్ అంటే బాగా ఎలా తయారైపోయారంటే అది ఒక చెప్పలేనటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ మనుషులు. కాబట్టి ఈ కారణంగా ఏమవుతుంది, తండ్రి ఎక్కడికో ప్రజ్ఞకు పోతున్నాడు, డాంబికాలకు పోతున్నాడు, నెత్తిన స్థాయికి మించి అప్పులు పాలవుతున్నాడు. ఓ బిడ్డకు ఆడబిడ్డకు పెళ్లి చేయడం అంటే ఇవాళ పరిస్థితి చాలా ఘోరంగా తయారైపోయింది. ఈ పరిస్థితులు ఎవరికీ కూడా ఉండకూడదు, ఉండరాదు కూడా. ఎందుకంటే ఆడబిడ్డను వివాహం చేయడం అనేటటువంటిది తండ్రి యొక్క హక్కు, ఆయనకు తగిన స్థాయిలో చేయగలడే కానీ స్థాయికి మించి చేయాలని ఇప్పుడు కూడా కోరుకోకూడదు. ఏముంది శాశ్వతం ప్రపంచంలో? ఏదీ శాశ్వతం కాదు. ఉన్నదంతా ఒకటే, నువ్వు నేను ఒకటే అనేటటువంటి నిజాన్ని పరమార్థాన్ని గ్రహించిన వాడు ఎప్పటికీ కూడా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళతాడు. ఆ ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళటానికి ప్రయత్నం చేసేటటువంటి వాడికి జీవితంలో ఎక్కడా కూడా లోటు కూడా ఉండదండి. కాబట్టి అటువంటి సందర్భంలో ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా తన స్థాయిలో తాను చక్కగా వృద్ధి చెందడానికి ప్రయత్నం చేసేటటువంటి వాడికి మామ ఇచ్చేటటువంటి సారే తన కూతుర్ని చక్కగా చూసుకోవడం కోసంగా కొంతకాలం తాను ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు అవసరమైనటువంటి ఖర్చులకు మాత్రమే వినియోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రమే అది నిజమైనటువంటిది, మామగారికి ఇచ్చేటటువంటి గౌరవం అవుతుంది. కాబట్టి ఇవాళ రోజు మనం ఇంత అద్భుతమైనటువంటి కథను తెలుసుకున్నాం. చక్కగా సువీరుడు, అతని భార్య అయినటువంటి రూపావతి, అలాగే
అతని యొక్క విశేషమైనటువంటి ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి శత్రుకీర్తి వీళ్ళందరి కారణం చేత కన్యాదానం చేయటం వల్ల ఎలాంటి ఫలితాన్ని పొందుతాము, కన్యాదానం చేయకపోవడం వల్ల ఎలాంటి ఫలితాన్ని పొందుతాము కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ అధ్యాయాన్ని వీక్షిస్తున్నటువంటి యాక్ట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సదా సర్వదా అంతా ఎప్పుడూ కూడా మీకు శుభాలు జరగాలని హృదయపూర్వకంగా వేడుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్నీ సదా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ రోజు కార్తీక పౌర్ణమి, ఈ పౌర్ణమి ఆదివారం సాయంత్రం పౌర్ణమి తిది ఉంది కాబట్టి ఇవాళ రోజు ఎవరైతే కార్తీక దీపాన్ని చక్కగా వెలిగించుకుని ఆ యొక్క స్వామివారి అనుగ్రహం పొందుతారో వాళ్ళకి లోటు లేకుండా అమ్మవారు స్వామివారుల అనుగ్రహాన్ని చక్కగా పొందుతారు. ఇవాళ కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే చక్కగా బ్రాహ్మణులకి అన్నసంతర్పణ కానివ్వండి, బ్రాహ్మణులకు అవసరమైనటువంటి దానాలు చేయడం కానీ దీపదానం కూడా చాలా చేయడం కానివ్వండి, అలాగే ఇవాళ రోజు ఎవరైతే కార్తీక వనభోజనానికి కూడా 10 మందికి కడుపు నింప పెట్టగలిగిన వాళ్ళు కానీ దీపాన్ని వెలిగించిన వాళ్ళు కానీ సదా సర్వదా అన్నీ కూడా శుభాలు జరుగుతాయని మనసుకి వేడుకుంటూ అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటూ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలతో ధన్యవాదాలు, నమస్కారాలు. వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు.